మృతుడు అరవింద్ ఆన్లైన్లో పన్నెండు లక్షలు మోసపోయి సంగారెడ్డి జిల్లాలో టెక్కీ ఆత్మహత్య టాస్క్ పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని టెలిగ్రామ్లో లింకుతో సైబర్ నేరగాళ్ళ ఎర రెండు వందలు పెడితే ఖాతాలోకి రెండు వందల యాభై చెల్లి పెళ్ళికి దాచిన డబ్బునంతా పెట్టిన టెకీ సూసైడ్ నోట్ మూడు నెలల క్రితమే పెళ్ళి సో బా ఎంత దారుణమండి ఇట్లాంటివి తెలుసుకోవాలి మనం నేను ప్రతిసారి చెప్తా మోసం చేసేటోడిది తప్పు కాదు మోసపోయేటోడిది తప్పు ఉత్తుత్తిగానే పైసలు ఎవరైనా పుక్కట్లు ఇస్తారా ఉట్టుట్టిగానే పైసలు ఎవరైనా ఇస్తారా మీరు చెప్పండి ఏమీ ఇది లేకుండా ఉట్టిగానే ఊరికనే ఎవరైనా పైసలు ఇస్తారా సో ఒకసారి వాడు అన్ని కోట్లు మనకి ఏరేసిండు అంటే అంత డబ్బు ఇస్తాము అన్నంటే అక్కడ తప్పు జరుగుతుందని అర్థం దయచేసి గమనించాలే ఆశ చూపించి నోట్లో మట్టి కొట్టే రకాలు వీళ్ళు సో ఎవడైనా ఎక్కడ డబ్బులు ఇస్తాయి ఇంత పెడితే ఇంత ఇస్తాం అంత పెడితే ఇంత ఇస్తాం అంటే దయచేసి నమ్మకండి ఒకవేళ ఇంత పెడితే ఇంత ఇస్తామన్న దాని వెనకాల వాళ్ళ స్వార్థం ఉంటుందని మాత్రం దయచేసి మీరు అందరూ ఆలోచించాలి ఒకసారి చూద్దాం ఇక్కడ ఎక్కడుందో ఎక్కడ రాజకీయ హక్కులు రాసిచ్చేసారు పెట్టుబడి అవకాశాలు కాంట్రాక్ట్ ఆత్మహత్య ఎస్ ఇక్కడ టాస్క్ ఇచ్చి పన్నెండు లక్షలు కొట్టేశారు ఆన్లైన్లో మోసం సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు చెల్లెలి పెళ్లి కోసమని దాచిన డబ్బులను సైబర్ నేరగాలు కొట్టేయడంతో బలవన్ మరణం చెందాడు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెనికి చెందిన వడిత్య అరవింద్ ముప్పై ఏళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగి సంగారెడ్డి గొల్లగూడెం కాలనీలో తల్లిదండ్రులు భార్యతో కలిసి ఉంటున్నాడు అతడికి మూడు నెలల క్రితమే పెళ్ళైంది ఇటీవల టెలిగ్రామ్ లో వచ్చిన లింకును ఓపెన్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకొని కొన్ని టాస్క్లు చేసేవాడు అతడు రెండు వందలు పెడితే సైబర్ నేరగాలు రెండు వందల యాభై పంపించారంట విన్నరా దీంతో ఆశపడిన అరవింద్ పన్నెండు లక్షల వరకు పెట్టాడు ఆ తర్వాత అన్ని టాస్క్లు పూర్తి చేసిన సైబర్ నేరగాలు నుంచి స్పందన రాలేదట వచ్చే నెల ఐదున అరవింద్ చెల్లెలి పెళ్ళి ఉండడంతో ఇంట్లో ఖర్చులకు తెచ్చిన డబ్బును అతడు వాడుకున్నాడు తన చెల్లెలి పెళ్లికి తెచ్చిన పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టానని ఆ డబ్బు ఇవ్వాలని పలుమార్లు టెలిగ్రామ్లో సైబర్ నేరగాలు వేడుకున్నాడు మరి వారి నుంచి స్పందన రాకపోవడంతో సూసైడ్ నోట్ రాసి బుధవారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు పోలీసులు మృతుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు బొమ్మారెడ్డిగూడెంలో గురువారం అరవింద్ అంత్యక్రియలు జరిగాయి అరే నీ జీవితాన్ని నాశనం చేసుకునే జాలక నీ చెల్లెల పెళ్లి కోసం ఈ రోజులో ఆడపిల్లల పెళ్లి చేసుడే చాలా పెద్ద కష్టం కదా తల్లిదండ్రులకు పెద్ద ఘోష ఎంత చి చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి వాళ్ళు ఎంతెంత మనీ రూపాయి 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 కూడబెట్టి పెళ్ళికి పైసలు దాచిపెడితే గిదారు చేసేది అన్నగాని బాధ్యత ఆత్మహత్య చేసుకుంటారు దానికోసం అరే అక్కడ తప్పు జరిగింది సైబర్లో నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి సార్ ఇట్లా లింక్ ఇట్లా వచ్చింది నేను క్లిక్ చేసిన ఏ తప్పు ఒప్పుకో నేను మోసపోయినాను సార్ నేను వాళ్ళు చూపించిన ఆశకు మోసపోయినా సార్ లింక్ ఇస్తే నేను క్లిక్ చేసిన సార్ ఏవో డబ్బులు వస్తాయని ఆశపడ్డా కన్న నోట్లో మట్టి కొట్టినరో అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ట్రేస్ అవుట్ చేయొచ్చు కదా డబ్బులు వస్తాయి రాని పక్కన పెట్టు అప్పు అసొప్పు చేసి నేను చెల్లెలు పెళ్ళి చేయొచ్చు కదా డబ్బులు తర్వాత నువ్వు తీర్చొచ్చు కదా అప్పు సో ఎందుకు అంటే నీకు పన్నెండు లక్షలు నీ చెల్లెల పెళ్ళి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేంత ధైర్యం దేవుడు ఇచ్చినప్పుడు రేపు చావడానికి పిరికి తన పిరికి వాళ్ళ ఎందుకు చేస్తావు ఫైట్ చేయాలి కానీ ఇప్పుడు నీకేమో చెల్లెలు పెళ్ళికి దాచిపెట్టిన డబ్బులు పన్నెండు లక్షలు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టేంత ధైర్యం నీకు వచ్చింది గది కూడా ఇటువంటి సైబర్ మో మోసాలకు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ధైర్యం వచ్చింది దానికి ఉన్న ధైర్యము నీకు బతకనికి లేకపాయే చేసిన తప్పు ఒప్పుకో ఒప్పుకోనికి ధైర్యం లేకపాయే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ధైర్యం లేకపాయే ఇప్పుడు నువ్వు నీ మాట నువ్వు ఆత్మహత్య చేసుకును నీ తల్లిదండ్రులు ఏజ్డ్ పర్సన్స్ నీ చెల్లెలు పెళ్ళ పెళ్ళి సంగతి ఏంది పన్నెండు లక్షల సంగతి ఏంది అది ఎవరు తెచ్చాలి ఎవరు కట్టాలి ఎక్కడి నుంచి ఇవ్వాలి సో అప్పటివరకు మంచిగా పనిచేసే బ్రెయిన్ అప్పుడే అప్ అయిపోయి ఏదో ఒక నిజమైన ఆలోచన దుశ్చర్య లోనవాల్సి వస్తుంది దయచేసి ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీ స్నేహితులతో పంచుకోండి సో ఏం చేయాలో తెలియనప్పుడు వేరే వాళ్ళని ఖచ్చితంగా మీ మనసుకు దగ్గరున్న వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళు ఇచ్చే సలహాలు వినండి అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అరే తల్లిదండ్రులు పేగుబంధం అది సో ఎన్ని తప్పులు చేసినా క్షమించే వాళ్ళే తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి దండిచ్చే హక్కు వాళ్ళకున్నది క్షమించే గుణం కూడా తల్లిదండ్రులకు ఉన్నది నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఏదైనా నీకు దారి చూపిస్తుండనేమో ఇటువంటి చేస్తే మూడు నెలల పెళ్ళైన భార్యను ఏం చేస్తావు దయచేసి ఆలోచించండి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇతనిలాగా మిగతా వాళ్ళు చేయొద్దు ఎవరైనా ఇతనిలాగానే లింకులు వచ్చి ఎవరన్నా ఛార్జ్ చేస్తే ఎవరైనా ఆడితే ఎవరైనా ఆశ చూపిస్తే దయచేసి పోలీసులను కన్సల్ట్ అవ్వండి అని చెప్పి మళ్ళీ 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 నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సో మరిన్ని న్యూస్లోకి ఒకసారి మళ్ళీ పోదాం